హైదరాబాద్ లో హోల్సేల్ వ్యాపారుల గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. కొనుగోలు చేసినట్లుగా బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి ఇన్సులిన్స్ తెప్పించుకుంటున్నట్లుగా గుర్తించిన అధికారులు అలా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ను సీజ్ చేశారు. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్లను మార్కెట్లో 40% డిస్కౌంట్తో విక్రయించినట్లుగా గుర్తించారు. హోల్సేలర్స్ నుంచి మొత్తం 51 లక్షల విలువైన ఇన్సులిన్లను సీజ్ చేశారు. బిల్స్ లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ ఇన్సులిన్లు అమ్ముతున్నారని, దీనిపై అన్ని రకాలుగా విచారణ చేస్తున్నామన్నారు డీసీఏ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల చోదాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించి పెద్ద ఒక మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్స్ లేకుండా హైదరాబాద్ కు మెడిసిన్ తీసుకొచ్చి 40% డిస్కౌంట్లకు అమ్మకాలు సాగిస్తూ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన నేపథ్యంలో పక్కా సమాచారంతో దాదాపు 6 హోల్సేల్ మెడికల్ షాపుల పైన సోదాలు చేశారు. ఈ సోదాల నేపథ్యంలో 51 లక్షల విలువైనటువంటి ఇంజక్షన్ స్టాక్ సీజ్ అనేది జరిగింది. అయితే ప్రధానంగా దీంట్లో ఇన్సులిన్ సంబంధించినటువంటి కొన్ని కీలక వ్యాధులకు సంబంధించినటువంటి ఉపయోగించిన ఇన్సులిన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా మెడికల్ షాపులకు సప్లై చేస్తా ఉన్నారు. అయితే వీటిలో మనం చూసినట్లయితే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి దుర్గా మెడికల్ షాప్ తో పాటు ఉప్పల్లో ఉన్నటువంటి తిరుమల ఫార్మా మెడికల్ షాపు, సుల్తాన్ సాగర్ లో ఉన్నటువంటి పరాన్ మెడికల్ షాప్ తో పాటు, నాగల్లోని శ్రీ గణేష్ ఫార్మాతో పాటు, కాప్టలోని రాజరాజేశ్వరి, కాచిగూడలోని శ్రీ బాలాజీ మెడికల్ షాప్ లపై సోదా నిర్వహించి దాదాపు 51 లక్షల విలువైనటువంటి ఈ ఇంజక్షన్ సీజ్ చేశారు. ఈ మెడికల్ షాపులు ఎంతకాలంగా ఈ వ్యవహారం సాగిస్తా ఉన్నాయి, కేవలం హైదరాబాద్ లోని 6 ఉన్నాయా, ఇంకా ఎంతమంది మెడికల్ షాపులు హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తా ఉన్నారా అంశానికి సంబంధించి స్థాయిలో కంట్రోల్ ప్రస్తుతం మెడికల్ సంబంధించిన వ్యవహారంలో కూడా డ్రగ్స్ కంట్రోల్ సోదా సాగిస్తున్నారు. వీళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తా ఉన్నారు.